మన మచిలీపట్నం పోర్ట్ కానీ భావనపాడు పోర్ట్ కానీ మరి కాకినాడ పోర్ట్ అప్డేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు మన యువతలకు మన బిడ్డలకు అందిస్తుందని చెప్పి మరి తెలియజేస్తూ అలాగే సముద్ర తీరంతో పాటు మరి ఈ మధ్యనే విశాఖపట్నంలో మన రాష్ట్రంలో పరిశ్రమలకి స్థాపించేదానికి ఒక ఇన్వెస్టర్స్ సమ్మిట్ ని ఏర్పాటు చేశా ఇటువంటి మీటింగులు గత ప్రభుత్వంలో కూడా జరిగాయి మరి ఆ రోజు 3 లక్షల కోట్ల రూపాయలకి మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ముందుకు వస్తే మరి ఎంఓయులు చేసుకుంటే మరి 3 నెలలు దాని గురించి ఎంతో ఆర్భాటంగా గత తెలుగుదేశం ప్రభుత్వం వారికి ఉన్న మీడియా సాధనాల మీద ప్రచారం చేసుకున్నా కానీ ఈ రోజు ఒక్క మాట నిశ్శబ్దంగా ముఖేష్ అంబానీ అదాని లాంటి మహామహుల్ని విశాఖపట్నానికి రప్పించి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి సాధించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి అటువంటి ఆయన నేతృత్వంలో తప్పకుండా కూడా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో మరి అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో నన్ను గెలిపించి అధికారం ఇస్తే నేను ఏదైతే మీకు ఇది అందిస్తానని చెప్పి ఒక మానిఫెస్టో ఇచ్చారో 99% మానిఫెస్టోని అమలు చేసి చూపించిన ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా మరి గతంలో మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వంలో 600 హామీలతో ఒక మానిఫెస్టో రిలీజ్ చేసి అందులో 10% కూడా పూర్తి చేయలేక ఆఖరికి ముఖం చల్లక ఆ మానిఫెస్టోని దాచిపెట్టుకున్న గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం మరి ఎన్నో విధాలుగా ఆ రోజు ఆయన ధైర్యంగా నిలబడి మరి కొన్ని ఏదైతే రైతుల రుణమాఫీ మీరు చేయగలరా అని అడిగితే రైతు మురణు ఓట్ల కోసం ఆశపడకుండా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా నిలబడి రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయటం ఈ దేశంలో అసాధ్యం అని చెప్పి అటువంటి హామీలు దొంగ హామీలు నేను ఇవ్వనని చెప్పి నిజాయితీగా సూటిగా సమాధానం చెప్పాను మరి అలాగే కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు మీరు ఇవ్వగలరా అంటే రిజర్వేషన్లు ఇచ్చే పరిధి నాది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం లేదు నేనేమీ చేయలేదని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పారే కానీ అలాగే నేను చేసేస్తాను రైతుల రుణమాఫీలు పూర్తిగా నేను తెలుస్తాను అలాగే కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు నేను చేయించేస్తాను మరి డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఉన్న అప్పులన్నీ నేను తీర్చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి అలాగే రాజధాని అనే ఒక నెపంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూసాం అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఆయన ఏది చెప్పారో అది నెరవేరుస్తూ ఏది మంచిది ఈ రాష్ట్రానికి ఏది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందో అటువంటి కార్యక్రమాలని ఆయన చేపట్టిన ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకి వారి యొక్క నిబద్ధతకు ఈరోజు ముగ్ధులైపోయిన ఎంతోమంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు మరి ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి నేను విడివడి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి అవన్నీ చూసి ఈనాటి ప్రభుత్వం యొక్క పనితీరు చూసి ఈ పార్టీలో చేరి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపున నిలబడి పార్టీ తరపున నిలబడి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళేదానికి మేము నిశ్చయంతో ఈరోజు ఒక సైనికుడిగా నేను పనిచేస్తాను మరి మాకున్న ఎన్నో సంబంధాలతోటి మరి రేపటి నుంచి కూడా గతంలో మాతో కలిసి పని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు కానీ నాతో కలిసి పనిచేసిన నా సహచరులందరినీ మా శ్రేయోగులాసుల్ని ఎంతమంది మా స్నేహితుల్ని అందరినీ కూడా కలుసుకొని పర్సనల్గా కలుసుకొని మరి అలాగే శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల యొక్క సహాయ సహకారాలతో వైఎస్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరులో ఇంకా బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో తీసుకుపోయేదానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటి మహత్తర కార్యక్రమాల్లో నన్ను కూడా భాగం పంచుకునే విధంగా ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.